అటు కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్లు కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. కరోనా వేళ పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించాయి. తమిళనాడు, కర్ణాటకలో ఇవాళ నుంచి 2 వారాల పాటు లాక్డౌన్ అమలు కానుంది. రాజస్థాన్, పుదుచ్చేరిలోనూ 2 వారాల పాటు లాక్డౌన్ విధించారు. అటు ఢిల్లీలో ఈ నెల 17 వరకు లాక్డౌన్ను కేజ్రీవాల్ సర్కార్ పొడిగించింది. అక్కడ మెట్రో రైళ్లను కూడా రద్దు చేశారు. హర్యానాలో ఈ నెల 17 వరకు లాక్డౌన్ పొడిగించారు. కేరళలో శనివారం నుంచి లాక్డౌన్ కొనసాగుతుంది. బీహార్లో ఈ నెల 15 వరకు, ఒడిశాలో ఈ నెల 19 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. మరోవైపు చండీగఢ్, ఛత్తీస్గఢ్లో వారాంతపు లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. పంజాబ్లో ఈ నెల 15 వరకు వారాంతపు లాక్డౌన్తో పాటు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మహారాష్ట్రలో ఈ నెల 15 వరకు లాక్డౌన్ తరహా నిబంధనలు అమల్లో ఉంటే, యూపీలో ఈ నెల 17 వరకు లాక్డౌన్ తరహా నిబంధనలు, కర్ఫ్యూలు అమలు చేయనున్నారు. జార్ఖండ్లో ఈ నెల 13 వరకు లాక్డౌన్ తరహా నిబంధనలు విధించారు. అటు ఏపీలో 18 గంటల కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణలో ఈ నెల 15 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు ఓవైపు, వైరస్ను కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్లు, కర్ఫ్యూల విధింపు మరోవైపు. ఇప్పుడు దేశం మహా విపత్తును ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గుడ్ మార్నింగ్. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పినట్టు దేశంలో లాక్డౌన్ అనివార్యం కానుందా? ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ తరహా నిబంధనలు విధించున్నారు. సుమారు 19 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ ఉండగా, మిగతా రాష్ట్రాల్లో వారంతపు లాక్డౌన్లతో పాటుగా కర్ఫ్యూలు, ఇతర కఠిన నిబంధనలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక రాష్ట్రాల్లో గత నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, కేరళ, బీహార్, ఒడిశా రాష్ట్రాలు దాదాపుగా లాక్డౌన్ లోనే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ లో కూడా అదే పరిస్థితి ఉంది. లాక్డౌన్ తరహా నిబంధనలు మహారాష్ట్రలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ నెల 15 వరకు లాక్డౌన్ లో ఉన్న నిబంధనలన్నీ కూడా కొనసాగిస్తున్నామన్న విషయం చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో అనేక ప్రధాన పట్టణాల్లో కూడా అదే తరహా కొనసాగుతుంది. ఈ నెల 17వ తారీఖు వరకు ఉత్తరప్రదేశ్ లో కూడా ఉండబోతా ఉంది. ఇప్పటి వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రమే కాదు, ఎయిమ్స్ డైరెక్టర్ తో పాటుగా అనేక ప్రముఖ సంస్థలకు సంబంధించిన ప్రముఖులంతా కూడా దేశవ్యాప్తంగా ఒక సార్వత్రిక నిబంధనలు విధించడం ద్వారా అంతర్రాష్ట్ర రవాణా పైన మరింత రవాణాన్ని మరింత కట్టుదిట్టం చేయడం ద్వారా, ప్రయాణికుల రవాణాని కట్టుదిట్టం చేయడం ద్వారా ఒక ప్రాంతంలో ఉన్న వైరస్ మ్యుటేషన్ మరో ప్రాంతానికి వెళ్లకుండా ఉండే విధంగాను, ఒక స్థాయిని తీవ్రతను దాటి వెళ్లకుండా ఉండే విధంగా జాగ్రత్త పాటించవచ్చున్న సూచనలు కొనసాగుతా ఉన్నాయి. కానీ ఆ మేరకు నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తి అధికారాన్ని రాష్ట్రాలకు మాత్రమే అందించిన పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన 24 గంటల లెక్కల్లో చూసినా గానీ కొంత తగ్గుముఖం పట్టినట్టుగా కాస్త తాజా లెక్కలు కనిపిస్తున్నప్పటికీ దీనికి ప్రధాన కారణం టెస్టులు తక్కువగా చేయడం గమనించాల్సి ఉంటుంది. గడిచిన 24 గంటలు నిన్నటి వరకు కూడా వరుసగా 3 రోజులు 4 రోజుల పాటు 4 లక్షలు దాటిన కేసులు ఈ రోజు 24 గంటల్లో 3,66,161 మాత్రమే నమోదవ్వడం కొంత ఊపిరి పీల్చుకునే అంశంగా కనిపిస్తుంది. కానీ దీనికి ప్రధాన కారణం 24 గంటల్లో అంటే మే 9వ తారీఖున నిన్న చేసిన పరీక్షలు చాలా తక్కువగా ఉన్న అంశమే ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. అంతకు ముందు రోజు 18,75,000 కేసులు దేశవ్యాప్తంగా టెస్టులు నిర్వహిస్తే నిన్నటికి మాత్రం 14,65,000 టెస్టులు మాత్రమే నిర్వహించిన కారణంగా దాదాపుగా కేసుల పెరుగుదలలో తక్కువగా కనిపించింది. కానీ పాజిటివిటీ రేట్ చూస్తే కనుక దేశవ్యాప్తంగా 24.5% వరకు పాజిటివిటీ రేట్ ఉంది. ఆ లెక్కన 4 లక్షల కథనంగా కనీసం 1 లక్ష కేసులు నమోదయ్యి ఉంటే కనుక 450,000 కేసులు, కొత్త కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ టెస్టుల సంఖ్య తక్కువగా చేయడం వల్ల మాత్రమే 1 లక్ష కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తుందని అంచనా కూడా
కొనసాగుతుంది. మృతుల సంఖ్యలో కొంత తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. ఆక్సిజన్ అందుబాటు దాదాపు అన్ని రాష్ట్రాలకు కొంత మెరుగైన పరిణామాల నేపథ్యమే మృతుల సంఖ్యను తగ్గించగలిగామన్న అంచనా కూడా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,754 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 2,26,00,000లకు చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు కూడా అదే సంఖ్యలో కొనసాగుతున్నా కొద్దిగా సంఖ్య పెరుగుతుండడం కూడా ఆందోళన కలిగిస్తుంది. 37,45,000 మంది దేశవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కరోనా కేసులున్న పరిణామాల నేపథ్యంలో వీరిలో అత్యధికులు ఇళ్లలోనే హోమ్ ఐసోలేషన్ లో సొంతంగా చికిత్స చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆసుపత్రుల్లో ఉన్న వారికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి దృష్టి సారిస్తున్న నేపథ్యంలో వారి ప్రాణాలు కాపాడే దిశగానే పూర్తి ఏకాగ్రత అంతా కూడా ప్రభుత్వాలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాము ఇళ్లకు కట్టుబడి ఉండడం, ఇళ్లకు మాత్రమే పరిమితమై ఉండడంతో పాటుగా రాష్ట్రాలు తాము విధిస్తున్న లాక్డౌన్ లేదా ఇతర నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడము, అంతర్రాష్ట్ర రవాణాకు సంబంధించి వ్యక్తులు ఎవరైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే కనుక మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, ఢిల్లీ ప్రభుత్వం తాజాగా 2 రోజుల క్రితం ఒక కొత్త నిబంధన విధించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త మ్యూటేషన్లు కనిపిస్తున్నాయి. వాటి ప్రభావం కూడా కాస్త డేంజర్ గా ఉన్న పరిణామాల నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఎవరైనా వచ్చినా సరే 14 రోజుల పాటు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్ ఉండాలని నిబంధన విధించడం కూడా దేశవ్యాప్త లాక్డౌన్ లేకపోవడమే ప్రధాన కారణంగా భావించాల్సి ఉంటుంది. అటువంటి నిబంధనలు భవిష్యత్తులో కూడా రాష్ట్రాలే స్వయంగా విధించుకునే పరిణామాలు కనిపిస్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించే అంశాలపైన ఇప్పటి వరకు నిపుణులు చేస్తున్న సూచనలు కానీ ముఖ్యమంత్రి చేస్తున్న విజ్ఞప్తులు కానీ కేంద్రం పెద్దగా సానుకూలంగా పరిశీలించే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ప్రదీప్, ఒకవైపు ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్స్ గాని డాక్టర్స్ గాని చెప్తుంది ఏంటంటే సెకండ్ వేవ్ ఇంకా పీక్స్ కి వెళ్తుంది, అక్టోబర్ లో 3rd వేవ్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, బడ్జెట్ లో అలొకేషన్స్ ఎక్కువగా చేశారు కానీ ఇంతవరకు ఖర్చు పెట్టిన చాలా తక్కువ అని చెప్తున్నారు. వాస్తవంగా మీరు చెప్పినట్టుగా ఐఐటి కాన్పూర్ దేశవ్యాప్తంగా ఈ కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుందన్న దానికి సంబంధించిన ఒక అంచనా ట్రాజెక్టరీ వాళ్ళు నిర్మిస్తా ఉన్నారు. ప్రతి వారము వస్తున్న అంటే ప్రతి రోజుకు వస్తున్న ఒక వారపు సగటును తీసుకొని వారు ఊహించిన రీతిలోనే ఈ గ్రాఫ్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే కనుక కొద్దిగా ఆందోళన కలిగిస్తాను. వారి అంచనా ప్రకారం ఐఐటి కాన్పూర్ లోని ప్రముఖ శాస్త్రవేత్తలు వారు వేస్తున్న ప్రొఫెసర్స్ వేసిన అంచనా మేరకు 5 నుంచి 8 తారీఖు వరకు కొత్త కేసుల నమోదు అత్యధికంగా ఉంటుంది. 8 నుంచి 15 వరకు యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత జూన్ మొదటి వారానికల్లా దాదాపుగా 2nd వారంలో ఉన్న కేసులే ఉండబోతున్నాయంటే దాదాపుగా తగ్గుముఖం పట్టబోతున్నాయని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు కూడా కేసుల సంఖ్య పెరుగుతా ఉంది. వారి గ్రాఫ్ వాస్తవంగా చూస్తే వారి గ్రాఫ్ తో పోల్చుకుంటే వాస్తవ కేసుల రేఖ మాత్రం పైకే వెళ్తున్న పరిణామం కొంత ఆందోళన కలిగించేదిగానే మనం గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలి అని ఒకవైపు ఈ యూనివర్సిటీల నిపుణులతో పాటుగా పరిశోధకులతో పాటుగా చాలా రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు కూడా ఇదే అంశాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొనున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఆర్థిక రంగం కూడా కొంత యథాతథంగా కొనసాగాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ అది జరగలేదంటే కనుక పరోక్షమైన ప్రభావం కారణంగా చాలా మంది ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. తద్వారా జరిగే నష్టం ప్రస్తుతం పోతున్న ప్రాణాల కంటే ఎక్కువగా ఉంటుంది అన్నది కాబట్టి బహుశా ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ ఆర్థిక కార్యకలాపాలపైన పూర్తి స్థాయి నిబంధనలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుండా ఉన్నదనేది గమనించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రాలు మాత్రం ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లను కానీ లేకపోతే జిల్లాల వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాలను గుర్తించి అక్కడి నుంచి ప్రజా రవాణా పైన మరిన్ని నిబంధనలు విధించడం కానీ ఇలాంటి చర్యలు కూడా కొంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్రాలు మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయడం, దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ గురించి అంశంపైన ఒక జాతీయ స్థాయి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తించాల్సిన పరిణామం శ్రీలత. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మొత్తం మీద దేశవ్యాప్తంగా లాక్డౌన్ లేకపోయినా వివిధ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్లు విధిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే మాత్రం 3rd వేవ్ కూడా వస్తుందని చెప్పేసి ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ చెప్తున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.